మీడియా మిత్రులందరికి నమస్కారం. ఖైదీ ఈ దీపావళికి మీడియా మిత్రులందరికి నమస్కారం. ఈ దీపావళి శుభ సందర్భంగా మా సినిమా ఖైదీ చాలా బాగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. ముందుగా ఇలాంటి సినిమాని ఒప్పుకుని చేసిన హీరో కార్తిక్ గారు, ఆ నమ్మకంతో చేసిన ప్రొడ్యూసర్స్ ప్రభు, ప్రకాష్, వివేక్ గారు, వాళ్ళని నేను ముందు అభినందిస్తున్నాను. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాని మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయ్యి మంచి మౌత్ టాక్ ఉండి మంచి రేటింగ్స్ ఉంటే ఆ సంతోషమే వేరు. అది చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం బెంగాల్ టైగర్ తర్వాత నాకు వచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇది, ఈ దివాళీ గిఫ్ట్. ఈ సినిమాలో హీరోయిన్ లేదు, పాటలు లేవు, తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ, ఇలాంటివి ఏమీ లేకుండా 2 గంటల 26 నిమిషాలను ప్రేక్షకులను అలా కట్టిపడేసిన డైరెక్టరు లోకేష్ కనకరాజ్ని యాక్చువల్లీ చాలా అభినందించాలి. ఇది 2వ సినిమా అవుతుంది. ఫస్ట్ నగరం అని తెలుగులో వచ్చింది, అది కూడా 1 నైట్ స్టోరీయే. ఇది కూడా 1 నైట్లో జరిగిన స్టోరీయే. 1 నైట్లో ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ 4 అవర్స్. 4 అవర్స్లో జరిగిన స్టోరీని ఇంత క్రిస్ప్గా తీసి మీరు ప్రెస్ వాళ్ళు చూశారు, ప్రేక్షకులు చూశారు. సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎండ్ వరకు క్యూరియాసిటీ అనమాట, ఏం జరగబోతుంది తెలుసు, అందరూ తెలుసు, తండ్రి కూతురిని కలుస్తాడని, కానీ ఎలాగా, ఏమిటి అడ్డంకులు, ఏమిటి ఎలా తీస్తాడని చాలా ఇంట్రెస్టింగ్గా తీశాడు. ఆ సినిమా ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. మీరు చూస్తే నిన్న మార్నింగ్ షో కొంచెం మాకు ఓపెనింగ్స్ కొంచెం డల్గా అనిపించింది. మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో, ఈ మ్యాట్నీ మార్నింగ్ షో ఫస్ట్ షో ఎంత కలెక్షన్ ఉందో ఆ కంబైన్డ్గా సెకండ్ షోలో కలెక్షన్స్ వచ్చినాయి నిన్న. అది మాకు యాక్చువల్లీ చాలా ఎంకరేజింగ్ పాయింట్, అది శుభసూచకం. విజిల్ విజయ్ సినిమాతో కూడాను మేము రిలీజ్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే తమిళనాడులో మన సంక్రాంతి లాగానే వాళ్ళ దీపావళికి 2-3 సినిమాలు రిలీజ్ అవుతాయి, సక్సెస్ఫుల్గా ఆడతాయి. తమిళ సినిమాలు ఇక్కడ డబ్బింగ్ సినిమాలు కనుక అదే రోజున రిలీజ్ చేయవలసి వచ్చింది. కానీ 2 సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మన సినిమాకి రివ్యూస్ అయితే చాలా బాగా గొప్పగా వచ్చినాయి. ఇవాళ మార్నింగ్ మ్యాట్నీ కూడాను ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఇలాగే కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతూ ఈ సినిమా ప్రేక్షకులను 2-3 వారాలు 4 వారాలు ఆడతారని, తర్వాత మా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ లాభాలు వస్తాయని కోరుకుంటున్నాను. సో ఈ దీపావళికి మా ఖైదీ కల్ట్ బ్లాక్ బస్టర్ ఇదే ప్రేక్షకులకి అందరికీ గిఫ్ట్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. కథ అంటే బ్రీఫ్గా మనకు తెలుసు, 1 నైట్ స్టోరీ, డార్క్ స్టోరీ, డార్క్గా ఉంటుంది సినిమా, హీరోయిన్ లేరు, పాటలు లేవు, ఇవన్నీ మనకు ముందు బ్రీఫ్ ఉన్నదే, 4 అవర్స్ కంటెంట్. కానీ ఏంటంటే హీరో కానీ ప్రొడ్యూసర్స్ కానీ దేవర్ వెరీ కాన్ఫిడెంట్ అన్నమాట, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఫస్ట్ నుంచి. సో ఆ కాన్ఫిడెన్స్ తోటే ప్లస్ ఆ డైరెక్టర్ ఇంతకుముందు తీసిన సినిమా, నెక్స్ట్ సినిమా విజయ్కి చేస్తున్న డైరెక్టర్ అంటే డైరెక్టర్లో కంటెంట్ ఉన్నట్టే కదా. సో లేకపోతే విజయ్ అనే సూపర్ స్టార్ అతన్ని వెంటనే తీసుకోడు. సో ఇవన్నీ చూస్తే ఈ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే అందరూ కొత్త తరహా సినిమాలు ఆశిస్తున్నారు. ఇంకా పాత మాస్ మసాలాలు లేకపోతే ఫ్యాక్షనిజము లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ అవే కాకుండా ఒక మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్గా ప్రేక్షకులు చూస్తున్నారు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని తెలిసింది మరి యాక్చువల్లీ. సో ఈ సినిమా నాకు బ్రీఫ్ చెప్పగానే బాగుంటుందని ధైర్యంతో మన తెలుగు రాష్ట్రాల్లో నేను రిలీజ్ చేశానమాట. సినిమా యాక్చువల్లీ మీరు చూసిన తర్వాత నేను సాయంత్రం చూశాను, నేను అంతకుముందు చూడలేదు. కానీ ఇలాంటి సబ్జెక్ట్ పెట్టుకుని థ్రెడ్ వెరీ సింపుల్ థ్రెడ్ అయినా సరే 2 గంటలు అతను చాలా బాగా డైరెక్ట్ తీశాడు. మేము అనుకున్న దానికన్నా 20% ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉందనిపించింది అన్నమాట. మేము ఏమి ఊహించామో దానికన్నా ఇంకెక్కువగా ఉంది సినిమా. సో
మేము యాక్చువల్లీ వేర్ ఫుల్లీ సాటిస్ఫైడ్, నేను కానీ మొన్న నేను నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ ప్రేక్షకులు కూడాను. ఆఖరికి మల్టీప్లెక్స్లు కూడా విజిల్స్ వేస్తున్నారు. సో ఇప్పుడు మామూలుగా బీసీ సెంటర్లోను తర్వాత సింగిల్ స్క్రీన్లోను చాలా గొడవ చేస్తుంటారు. నిన్న మేము ఆర్కే కాంప్లెక్స్లో చూసాం పీవీఆర్లో, అక్కడ కూడాను ఆడియన్స్ విజిల్స్ వేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అంత థ్రిల్లింగ్ ఉండి అంత స్క్రిప్ట్ ఉన్న అయినా సరే ఎంజాయ్ చేస్తున్నారంటే చిన్న చిన్న ఆ కామెడీ బిట్స్ జరుగుతున్న కౌంటర్స్ ఇవన్నీ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే మీరు గమనించుంటారు దీంట్లో డబ్బింగ్, తెలుగు డబ్బింగ్, అసలు తెలుగు సినిమా తమిళ సినిమా మీకు ఆ డౌట్ రాలేదు. తెలుగు డబ్బింగ్ చాలా వరకు, ఐ మీన్ వీ కెనాట్ బి 100% పర్ఫెక్ట్, బట్ అట్లీస్ట్ 90% పర్ఫెక్ట్గా తెలుగు డబ్బింగ్ చేస్తాం వల్ల అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది సినిమాకి. కార్తీ గారా? నేను కార్తీక్ గారు ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. లాస్ట్ టైం మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చినప్పుడు కూడాను అసలు ఇలాంటి సినిమా 2 గంటలే ఉండాలి, కానీ 2 hours 20 minutes చేసామంటే దాని మీద మాకు ధైర్యం కాన్ఫిడెన్స్ ఉండటం వల్లే 2 hours 20 minutes చేసాం ఆ సినిమా అని అదే వాళ్ళకి ధైర్యం అనమాట. లేకపోతే 1 hour 50 minutes 2 hours కంప్లీట్ చేయకుండా 2 hours 20 minutes ఉంది అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇందాక కొంచెంసేపు ఉన్న తర్వాత ఫేస్బుక్లో ఆయన ఇంటరాక్ట్ అవుతారు అందరితోటి ఫేస్బుక్లో. సారీ, కార్తీక్ గారితో? లేదు, అంటే మేమందరం ఇంటరాక్టివ్లో ఉన్నాం. మాకు యాక్చువల్లీ మాకు గ్రూప్ చాటింగ్ ఉంటుంది. కార్తీక్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మిగతా ఆల్ ఐ మీన్ బిహైండ్ ద స్క్రీన్ క్రూ, ప్రమోషనల్ గ్రూపు, వీళ్ళంతా రెగ్యులర్ టచ్లోనే ఉంటాం. సో వీఆర్ ఆల్ జనరలీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. మనం అనుకున్నా జరిగిందని చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. తమిళనాడులో సూపర్ రెస్పాన్స్, ఎందుకంటే ఓకే ఓపెనింగ్స్ అయితే తెలుగులాగానే విజిల్ సినిమాకి బెటర్ ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఏంటంటే తమిళనాడులో కొంచెం ఇంకా యాక్చువల్లీ నేటివిటీ బాగా కనెక్ట్ అవుతారు మనకన్నా తమిళియన్స్. అక్కడైతే ఇక్కడ మనకి 3.5 ఇస్తే అక్కడ 4 ఇచ్చే రేటింగ్ లాగా ఉంది. సో అక్కడ బాగా కనెక్ట్ అయ్యారు, అక్కడ మంచి సక్సెస్ సినిమా. మొన్న కార్తీక్ గారిని ఇదే అడిగారన్నమాట, ఎవరో అడిగితే ఈ సినిమా రిజల్ట్ని బట్టి సీక్వెల్ ఉంటుందో లేదని నిశ్చయిస్తాము. కానీ ఇందాక లోకేష్ కనకరాజు ఒక ట్వీట్ చేశాడు, మీరు చూసారు లేదో, ఢిల్లీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అని. అంటే అది అర్థమైంది కదా. సారీ, యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి మాకు ఒక సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఎన్జీకే డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎన్జీకే కూడా నేనే రిలీజ్ చేశాను సూర్య గారి సినిమా. అది మన డిస్ట్రిబ్యూటర్స్, అది అదే డిస్ట్రిబ్యూటర్లకి ఈ సినిమా కూడా ఇచ్చామన్నమాట. సో వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద. తర్వాత నిన్న కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతుంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఆల్ ఏరియాస్ దే ఆర్ వెరీ హ్యాపీ.